హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, దాదాపు ఒక 2 మంత్స్ నుంచి అమెజాన్ పేలో ఎలాంటి ఆఫర్స్ అనేటివి లేవు. బట్ ఈ మంత్లో వచ్చేసింది అమెజాన్ పేలో కొన్ని ఆఫర్స్ అనేటివి వచ్చేసినాయి. అందులో మీరు కొద్దిగా మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏమేమి ఆఫర్లు వచ్చేసినాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అమెజాన్ పేని అయితే ఓపెన్ చేసుకోండి. అమెజాన్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ అమెజాన్ పేలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ యాడ్ మనీ అనేది ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ యాడ్ మనీ ప్లేస్లో మీరు యాడ్ మనీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా రూపాయికి సంబంధించింది, అంటే రూపాయ డెబిట్ కార్డ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు పేటిఎంది కేవైసీ చేసుకున్న వాళ్ళంటే పేటిఎంకి సంబంధించిన డెబిట్ కార్డ్ నంబర్ కొట్టండి. లేకపోతే రూపాయికి సంబంధించింది ఏదైనా ఏ బ్యాంకుకి సంబంధించిందన్నా రూపాయ డెబిట్ కార్డ్ నంబర్, ఎక్స్పైర్ మంత్, ఇయర్, సివివి నంబర్ కొట్టి అక్కడ మనీ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత యాడ్ చేసుకోవాలంటే 500 అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ 500 అని కొట్టిన తర్వాత మీరు ఈ విధంగా యాడ్ చేస్తుంటారు కదా, అక్కడ మీకు 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రూపంగా వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు 500 యాడ్ చేయడానికి వెళ్ళినట్లయితే మాత్రం 400 అక్కడ ఆప్షన్ అనేది చూపెడుతుంది. బట్ ఇక్కడ అమెజాన్ పేలో 500 అనేది యాడ్ అవుతుంది. ఎవరైనా 555 ఇట్లా 599 ఈ విధంగా రీఛార్జ్ చేసుకుంటారు కదా, 3 మంత్స్ ప్లాన్ సంబంధించింది, ఆ విధంగా మీరు చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం మీరు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ని అయితే పొంది ప్లస్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అంటే 600 రీఛార్జ్ అనేది మీకు 500లోనే అవుతుంది, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆఫర్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది మీకు అమెజాన్ పేలో. అండ్ ఇంకొక ఆఫర్ చూసుకున్నట్లయితే మాత్రం మీరు అక్కడ అమెజాన్ పేలోనే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం మొబైల్ రీఛార్జ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మొబైల్ రీఛార్జ్ అనేది దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆఫర్ అనేది వచ్చేసింది. అది ఎలా అంటే 100% క్యాష్ బ్యాక్. అంటే మీరు ఇప్పుడు సపోజ్గా ఒక్కొక్క ఎలా వచ్చిందంటే 50 రూపాయలు వచ్చింది, ఇంకొందరికి 30 రూపాయలు అనేది వచ్చేసింది ఆఫర్లో. అక్కడ మీరు 50 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసినట్లయితే మాత్రం 100% క్యాష్ బ్యాక్. అంటే 50 రూపాయలు పెట్టి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ నుంచి రీఛార్జ్ చేసినట్లయితే మాత్రం 50 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్ పేలో వచ్చేస్తాయి. అదేవిధంగా కొందరికి 30 రూపాయలు అనేది వచ్చేసింది. నాకైతే 30 రూపాయలు వచ్చేసింది. అక్కడ మీరు నేను 30 రూపాయలు రీఛార్జ్ చేసినప్పుడు అక్కడ యూపీఐ నుంచి మీరు రీఛార్జ్ చేసినట్లయితే అమెజాన్ పేలో 30 రూపీస్ అనేది వచ్చేస్తాయి. అమెజాన్ పేలో 30 రూపాయలు అనేది వచ్చేస్తాయి. ఈ విధంగా 100% క్యాష్ బ్యాక్ని అయితే మీరు ఫస్ట్ రీఛార్జ్ ద్వారా పొందవచ్చు దిస్ ఈ మంత్లో, ఓన్లీ సెప్టెంబర్ వరకు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ఆఫర్ చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ అమెజాన్ పేలోనే అక్కడ యూఆర్ రివార్డ్ అనే ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మాత్రం ఈ మంత్ కూడా ఈ ఆఫర్ అనేది షో అవుతుంది. అదేమిటంటే డైలీ సెండ్ మనీ చేసుకోవాలి, ఇంకోటి ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి, అంటే ఫోన్పే, గూగుల్ పే ఇట్లా క్యూఆర్ కోడ్స్ ఉన్నవి ఉంటాయి కదా, వాటికి స్కాన్ చేసి మీ అమెజాన్ నుంచి 1 రూపీ కానీ 2 రూపీస్ ఇట్లా 1 రూపీ నుంచి ఎంతైనా మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. ఇది డైలీకి డైలీ మీరు కలెక్ట్ చేసుకొని డైలీకి డైలీ సెండ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీకు డైలీ ఒక 7, 8, 3, 5, 4 ఇలా డైలీ ఒక్కొక్క దాని నుంచి, అంటే 2 కలిపితే మీకు దాదాపు ఒక 8 నుంచి 10 రూపీస్ ఒక్కొక్కసారి, అంటే అది కూడా ఎంత వస్తుంది అంటే ఎర్న్ అప్ టు 100 రూపీస్ వరకు, 1 రూపీ నుంచి 100 రూపాయల మధ్యలో ఎంతో కొంత అమౌంట్ అనేది క్యాష్ బ్యాక్ రూపంగా మీరు పొందవచ్చు డైలీకి డైలీ. ఈ విధంగా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీకు డైలీకి డైలీ క్యాష్ బ్యాక్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ అమెజాన్ పేకి సంబంధించిన ఆఫర్లు అనేది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి మీకు ఎలాంటి మొబైల్ సంబంధించింది ఏమి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి, వాటికి నా నుంచి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకా కామెంట్ అనేది మీకు ఇష్టం వచ్చింది ఏమైనా కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై.